మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనారిటీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంతరానితనమే. ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట, తమకు సేవకులుగా ఉండిపోవాలట, చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలను మాత్రమే వాళ్ళు చేసుకోవాలట, తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ హాస్పిటల్ లేకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటళ్లన్నీ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్ కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా కూడా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించిన కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరానితనం మీద ఈ 56 నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది.